వెంకటేశ్వరరావు సిపిఎంఎల్ డెమోక్రసీ పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేపడుతున్న ఆందోళనని ఆ పార్టీ బలపరుస్తుంది. 2 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ఈ పరిశ్రమని 5000 కోట్ల రూపాయలకి పోస్కో కంపెనీకి ఆదాని అంబారీలుగా అప్పజెప్పే మోడీ చర్యలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజల ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజల ఆస్తులు అమ్మేసి మోడీ ప్రభుత్వం లేదని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలా కాకుండా మొండి వ్యవహరించి ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రజల ఆస్తిని ప్రైవేటు కార్పొరేట్లకు దారోదత్తం చేస్తే చూస్తూ ఊరుకోమని ప్రతిఘటిస్తామని ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సమర సంఘం పూరిస్తామని స్పష్టం చేస్తున్నాం. జియోడా తక్కువ అనుకున్నారా? జియోడికి కరోనాలు, దేశానికి అందరికి, దేశంలో అందరికి నష్టాలు వస్తే జియోడికి 183% లాభాలు వచ్చినాయి. 183% లాభాలు. మిత్రులారా, నేను మనవి చేస్తున్నా, మేము కమ్యూనిస్ట్ వాళ్ళం. మా కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలు 67 మంది ఆనాడు విశాఖ ఉక్కు కోసం రాజీనామాలు చేశారు. నేను మనవి చేస్తున్నా మిత్రులారు, ఎంత ఇంతకైనా తెగబడతాం. రేపులో ఎల్లుండి మీరు రాష్ట్ర రోకోకు పిలిపివ్వండి. మీ నాయకులు ఇక్కడ ఉండరు, వాళ్ళందరికీ చెప్తున్నా నేను. 2 గంటల రాష్ట్ర రోకో 2 గంటలకు పిలిపివ్వండి. మేము అందరం ముందు ఉంటాం. మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని జైల్లో పెట్టి తత్యమ పని చేయమని చెప్తాం. రేపులో ఎల్లుండి వారం రోజుల్లో 25 రాష్ట్ర బంధువు పిలిపివ్వండి. మేము ఉంటాం మీ ముందు. వేదిక మీద చాలా మంది నాయకులు ఉండరు. ఆఖరికి ఎమ్మెల్యేలుగా రాజీనామా చేసినటువంటి వాళ్ళు ఉండరు. అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం అనేటువంటి చాలా శుభ సూచికైనటువంటి పరిణామం. నేను మనవి చేస్తున్నా, అధికార పార్టీ నడిపే ఈ ఉద్యమానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు మీ నాయకత్వం కింద మేము నడుస్తామని చెప్పేసి చెప్పడం శుభ సూచకం. నేను మనవి చేస్తున్నా, ఇద్దరికి కూడా నేను మనవి చేసేది ఏంటంటే, మేము ఇంతకుముందే చెప్పాం వీరికంతటికీ, నేను మొదటే చెప్పా, దేశంలో 2వసారి నరేంద్ర మోడీ గెలిచిన తర్వాత అన్ని రంగాల్లో మార్పులు చేస్తున్నాడు. ఒక మార్పు ప్రభుత్వ రంగానంతా ప్రైవేటీకరణ. సెప్టెంబర్ ఆఖరికి ముగిసిన సంవత్సరంలో రిలయన్స్ ఓడికి 31% లాభాలు వచ్చినాయి. మన జనానికి ఏమో 24% ఆదాయాలు పడిపోయినాయి. తెలుగు వారి ఆకాంక్షలతో భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఆ రోజు పొట్టి శ్రీరాములు గారి త్యాగదానంతో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం తెలుగు వారి ఆకాంక్షలతో ఏర్పడింది. అటువంటి తెలుగు వారి ఆకాంక్షలతో ఆంధ్రప్రదేశ్ లోని అనేక మంది జాతీయవాదులతో వారి యొక్క వచ్చి మాట్లాడాలి కోరుతాం. ముందుగా దేశభక్తి లేని విచ్ఛిన్నకర శక్తులు తెల్లారులేస్తే జాతీయవాదం జాతీయవాదం
దేశభక్తి దేశభక్తి అని మాట్లాడే కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఈ రోజు ఒక పార్టీ మీద ఒక పార్టీ పోతే మళ్ళా డిజైన్ వస్తాది దాని వల్ల మా ఉద్యమాలకు నష్టం జరుగుతుంది నేను భావిస్తా ఉన్నాను కాబట్టి అటువంటి ఒత్తిడి చేసి వారి భద్రంగా పోరాటాలు చేసి విశాఖను కాపాడాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాం మిత్రులు అంతేగాని ఇక్కడ వేలాది మంది కూర్చున్నారండి ఇవాళ సెంట్రల్ ప్రభుత్వం ఉండి మోడీ గారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉండి ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండి దీని మీద చెప్పుచూపుతో పనిచేయట్లేదు ఇవాళ మన మన ఫ్యాక్టరీని ఇవాళ అప్పుడు ఏదైతే ఏదే మన వీళ్ళకి మరి కార్యకర్తలకి అమ్మేనే ముందుకొచ్చింది ఇవాళ ఈ ప్రభుత్వాలు మరి వీళ్ళకి ప్రజల తొందరలో మరి ఘనమైన బుద్ధి చెప్పడం జరుగుతుంది మరి ఇవాళ ఈ ఫ్యాక్టరీని ఇవాళ ఎంతో మంది ఉపాధి అవ్వాలి ఎంతో మందిని మరి నిరాశకులు అయిపోయి రైతులు మరి భూమి తేగలు చేస్తే ఇవాళ ఈ ప్రభుత్వం ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వం నుండి మరి ఇవాళ ఈ మోడీ గారి ప్రభుత్వం నుండి జగన్మోహన్ ప్రభుత్వం నుండి దీన్ని అడ్డెళ్ళే పరిస్థితులు లేదు ఇవాళ మరి ఇవాళ అడ్డెళ్ళి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ని ఇవాళ ఏదైతే మనం ప్యానెల్ త్యాగాలు చేసి ఆవేళ యువత అంతా కూడా ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ ముందు పోగాడి సాధించారు దాన్ని కాపాడాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వం కోరటం జరుగుతుంది నాయకత్వం చంద్రబాబు.
ఆంధ్ర హక్కు ఉక్కు ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు ఆంధ్ర హక్కు ఆంధ్ర హక్కు కాబట్టి ఖచ్చితంగా ప్రైవేటీకరణ చేయకుండా యథావిధిగా కొనసాగించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఇచ్చాం. ఖచ్చితంగా డిమాండ్ చేయాలి, లేకపోతే మరి ధర్నాలే కాదు ప్రజాందోళనలు ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా దేనికైనా సిద్ధపడతాం, అందరూ కూడా సిద్ధపడి ఉన్నారు. ఆల్ పార్టీస్ అన్ని కూడా మరి ఉన్నటువంటి రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వైసీపీ కూడా అర్థం చేసుకుని రాష్ట్ర పురోభివృద్ధిని కొనసాగించండి, మరి గండి కొట్టకండి అని చెప్పేసి ఇతో పలుకుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఈరోజు మన రాష్ట్రంలో చాలా అన్యాయాలు దారుణాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే స్టీల్ ప్లాంట్ ని మరి ప్రైవేటీకరణ చేయాలనేటువంటి దురుద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. దానికి నిరసనగా మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఇలాంటి నిరసన దీక్షలు తెలియజేసి వినతి పత్రం చెప్పడం జరిగింది. అలాగే జగ్గంపేటలో కూడా మండల పార్టీ అధ్యక్షులు భద్రం గారు ఆధ్వర్యంలో మేమంతరం కూడా మరి ఈ నిరసన తెలియజేస్తూ ర్యాలీగా వచ్చి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చాలా కాలం క్రితం మరి మేము స్టూడెంట్స్ గా ఉన్నాం, చాలా చిన్నవాళ్ళం, మాకు ఇప్పుడే 60 సంవత్సరాలు వచ్చినాయి. 17-18 సంవత్సరాల్లో మేము హై స్కూల్లో ఉన్నప్పుడు మరి ఈ రోజుని ఉక్కు ఫ్యాక్టరీ దేశంలో ఎక్కడో పెడతామంటే మన ఆంధ్రులందరూ కూడా విశాఖలోనే పెట్టాలి, విశాఖ ఉక్కు ఆంధ్ర లక్కు అని చెప్పేసి మరి ఆనాడు స్టూడెంట్స్ అందరూ కూడా రోడ్ల మీద పడి ఎన్నో ఎండనక వాననక మరి ఎంతో శ్రమించి ఫలితం సాధించుకున్నారు. ఉక్కు ఫ్యాక్టరీ ఇక్కడ శాంక్షన్ అయింది, అక్కడ మరి నిరుద్యోగ యువతకి భవిత కల్పిస్తానని ఆనాడు పారిశ్రామిక మరి రంగం కేంద్ర పారిశ్రామిక రంగం ఇస్తే అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చి మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నారు, మేము భూమి మీకు అనుకూలంగా ఇస్తామని చెప్పి ఆ రోజున ఎంతో మంది రైతులు త్యాగాలు చేయడం జరిగింది. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరిగింది. అది ఈ రోజున 33,000 ఎకరాలతో దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి మరి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మరి ప్రైవేటీకరణ చేయాలి. వాళ్ళ దొత్తుల కోసం, వారి పార్టీకి వచ్చే ఫండ్ కోసం ఇంతమంది జీవితాలతో ఆడుకుని ఇంతమంది ఉద్యోగుల యొక్క భవిష్యత్తుతో ఆంధ్ర హక్కు విశాఖ హక్కు అనేటువంటి సాగించుకున్నటువంటి మన ఆంధ్రులందరినీ కూడా కించపరిచి అధోగతి పాలు చేసి తొంగలో తొక్కుతూ ఏకపక్షంగా వెళ్తా ఉన్నారు ఆ మోడీ గారు. మరి ఖచ్చితం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నాం, జగ్గంపేటలో కూడా చేస్తా ఉన్నాం. మేము ఒకటే కోరుతా ఉన్నాం, రైతులు ఎంత మంచి ఉద్దేశంతో భూములు ఇచ్చారో, ఎంత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారో, మరి దాని అంతనే కూడా అవసరమైతే కొన్ని నిధులు కేటాయించి దాన్ని పునరుద్ధరించి మరి అభివృద్ధి రంగంలో తీసుకెళ్లాలి తప్ప దాని ప్రైవేటీకరణ మేము వ్యతిరేకిస్తా ఉన్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతమంది రైతుల మనోభావాలు, అంతమంది ఉద్యోగులు, అంతమంది మరి ఈ రోజు ముడి సరుకులు తయారు చేసుకునేటువంటి మరి ఐరన్ ఏదైతే ఉందో ఇనుప ఖనిజాలను మనం అక్కడ తయారు చేసుకుంటా ఉన్నాం. ఎంతో పేరు తెచ్చుకుంది ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అని చెప్పేసి తెలియజేస్తా. మరి జగన్ గారు కూడా మరి గోడ మీద పిల్లిలాగా వ్యవహరిస్తా ఉన్నాడు. ఇంత ప్రాజెక్టు పోతా ఉంటే, ఇంతమంది ఉద్యోగాలు పోతా ఉంటే, ఇంతమంది శ్రామికులు నాశనం అవుతా ఉంటే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు అక్కడున్న 17,000 ఎకరాలు అమ్ముకుంటే మన రాష్ట్ర బడ్జెట్ భర్తీ అవుద్దని అంటా ఉన్నారు ఈ జగన్.